ఒకటి రెండు అన్న రెండు సార్లు లెక్క పెట్ట ఐదు ఐదే అవుద్ది ఆరవది ఇడే అన్నా ఆటోకి బ్రేకులు క్లచ్ ప్లేట్లు పోయాయన్నా. ఈ విషయం నీకు తెలుసు, ఆటోకి తెలుసు. ఆటో ఎక్కేవాడికి ఆపోజిట్ వచ్చేవాడికి తెలీదు. గుద్దితే అందరికి తెలిసిపోద్ది కదన్నా. నా బాబు రోడ్రా, ఎవడొచ్చిన గుద్ది పడదు అన్నా. ఓబే అన్నా డబ్బులై. యాక్చువల్లీ మార్నింగ్ బ్రేక్అప్ గర్ల్ ఫ్రెండ్ బ్రేక్అప్ ఇన్సైడ్ పెయిన్. ఈ జానీ జానీ ఏసప్ప కథలో నదగినాడు, తెలుగులో మాట్లాడు. ఇచ్చేస్తా బ్రో, ఐ గివ్. నీ పేరేంట అన్నావు? మాణిక్. భాష మాణిక్యం, స్టైల్గా మాణిక్ కాలేజ్. రాబే బ్రో. అన్నా సెటిల్ చేసి ఇది పట్టుకోపో. నో 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 నో, ఇది మా అన్న బర్త్డే గిఫ్ట్, సో ప్లీజ్. ఏయ్, ఊరంతా నీ అన్న పోస్టర్లు చూసి పెద్ద పోటుగాడు నీకు డబ్బిచ్చాను. మధ్యాహ్నం 2-2:30 కల్లా నువ్వు సెటిల్ చేయకపోతే. 2-2:30 మధ్యాహ్నం 2 దాకా నీకు టైం. 2 కల్లా నువ్వు సెటిల్ చేయకపోతే నా సంగతి నీకు తెలుసు కదా. భయపడితే భయపడటానికి ఓటర్ అనుకున్నావా బే? షోటర్ని కాల్చి మారేస్తానా కొడక, కాల్చి మారేస్తానా కొడక, కాల్చి. అన్నా యాక్చువల్గా 500 కూడా ఇస్తే మొత్తం కలిపి మధ్యాహ్నం 2 ఇచ్చేస్తా. ఓకే, థ్యాంక్ యూ అన్నా. 2 ఇది అసలు 2 సెటిల్ చేయకపోతే నా సంగతి నీకు తెలుసు కదా. నువ్వు భయపడితే భయపడటానికి ఓటర్ అనుకున్నావా బే? షోటర్ని కాల్చి మారేస్తానా కొడక. 2 ఇచ్చేస్తానా అన్నా? మా అన్నతో మాత్రం చెప్పదే ప్లీజ్. ఈ మ్యాటర్ నీ అన్నకి తెలియాలో తెలియకూడదు అనేది నువ్వు డబ్బిచ్చేదాన్ని బట్టి ఉంటుంది నా సంగతి. నువ్వు భయపడితే భయపడటానికి ఓటర్ అనుకున్నావా బే? సారీ. షోటర్ని కాల్చి మారేస్తానా? ముందు వింటాను మార్చు. ఓకే. ఏయ్ అన్నా, ఆ రింగ్టోన్ నాకు పెట్టు. సరే అన్నా. హలో సంజు, ఏంటి విశేషాలు? ఈరోజు పేపర్ పెద్ద చదవలేదు బావా. జోకులా? సరే గని, అక్కలా ఉంది? అక్కకే బాగుంది, చాలా బాగుండాలంటే ఏం చేయాలా అని ఆలోచిస్తున్నా. అక్కని బాగా చూసుకో బావా. అదే పని మీద హైదరాబాద్ వచ్చాను. అది కాకుండా ఇంకో చిన్న పని ఉంది, మీ ఆఫీస్ దగ్గరలోనే ఉన్నాను, కూర్చొని మాట్లాడదామా? ఊరిలో నుండి లీక్ వచ్చేసినట్టున్నాడు. అంటే ఇవాళ చిన్న పని పడి ఆఫీస్ లీవ్ పడి బయటకు వచ్చాను. ఫ్రీ అవగానే ఫోన్ చేయవా, బయట ఎక్కడైనా కలుద్దాం. మళ్ళీ తర్వాత పొద్దునే కలిసింటే బాగుండని ఫీల్ అవుతావేమో, ఒకసారి ఆలోచించు. అంత సీన్ లేదు బాబా, అంటే అలాగే అనుకోను బాబా. నువ్వు ఫ్రీ అవగానే ఫోన్ చేయి. సరే అయితే మరి. ఓకే. రే, ముందు డబ్బులు తీసుకెళ్ళి ఆ వడ్డీ రాజు గడికిచ్చే, ఒక తలన పొదులు పోద్ది. హలో, వై ది హెల్ యు డిడ్ షేవ్? కమ్ టు మై క్యాబిన్. ఏంట్రా? మా బాస్ గడు లోపల నాకు షేవింగ్ చేస్తారంట, వెళ్ళొస్తా. థ్యాంక్స్ రా. ఆ వడ్డీ రాజగారి దగ్గర నుంచి ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు మాత్రం ఫోన్ చేయకే ప్లీజ్. రే, ఎప్పటికీ మర్చిపోనరా. ఈ ఫ్రెండ్షిప్, మనీ అనేవి మంచినీళ్ళు మంచి నూనె లాంటివిరా. ఆ రెండు మంచివే, కానీ ఆ రెండింటిని కలపకూడదు, కలిపినా కలవ్వు. అదేంటోరా, నువ్వు డబ్బులు ఇచ్చిన దగ్గర నుంచి ఏం చెప్పినా వినపడి అవుతుంది. చైతి, పంజూడు. హలో సంజు, నేను అప్పు. చైన్ పోయిందా? చిన్నపిల్లవా నువ్వు? చైన్ జాగ్రత్త చూసుకోవడం తెలీదు, ఎంత వయసు వచ్చింది? నాకేం తెలుసు సంజు. అవునమ్ము, నీకేం తెలీదు? నీ చైన్ జాగ్రత్త చూసుకోవడం తెలీదు, నీ ఫోన్ తెచ్చుకోవడం తెలీదు. నీకు ఫోన్ చేస్తే మీ నాన్న ఎత్తి తిడుతున్నాడు. నేనేం చేయగలను సంజు? సర్లే, పర్లేదు, నేను ఈ డబ్బులు తీసుకెళ్ళి వడ్డీ రాజాకి ఇచ్చేసి నీ దగ్గరికి వచ్చేస్తాను. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నావు? బస్ స్టాప్ దగ్గర ఒక టెలిఫోన్ బూత్ నుంచి. సర్లే, నేను అక్కడికి వచ్చేస్తాను. ఓకే, బాయ్.